అది ఇక అదే అసైన్లాండ్ ఉంది సార్ ఇక అది అంతా ఇక అది ఆనబెట్టి అంత మునిగిపోయింది అలానే ఇక ఏమి వెళ్ళేటట్లేదు నాలుగు లక్షలు అయినాయి ఇక అటు అయినాయి ఇటు అయినాయి ఇక ఆయన 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 రెండు లక్షలు తెచ్చుండు అయ్యో అయ్యో ఐదు ఆరు లక్షలు అయినాయి నేను మా అమ్మనే ఉంది మా అయ్యనే ఉంది అనుకుంటూ ఇక ఆయన ఆయన అందరూ వాడే ఓలి చెప్పకుండా పోయి సార్ రైట్ మర్రి వెంకటు ఆ రోజు అప్పులు అప్పులు మనస్తాపంతోనే చనిపోయాడు అనేది వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నటువంటి మాట వాళ్ళ తోటి ఉపాధ్యాయులు వాళ్ళ సంఘాలు ఉన్నారు అసలు ఏంది సార్ ఈ పరిస్థితి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పన్నెండు వేల స్కూళ్ళల్లో ఒక మూడు లక్షల మంది పైగా ప్రైవేట్ చేస్తున్నారు వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నట్ని చెప్పేసి మేము గత ఆరు నెలలుగా అల్లిపెరిగిన పోరాటం చేస్తున్నాం ఈరోజు ఎమ్మెల్యేని కలవడం జరిగింది ఎంఈఓలో కలిసినాము డివోలను కలిసినాము కలెక్టర్ కలిసినాము ఇలా అందరినీ కలిసి చివరికి ప్రగతి భవన్ ముట్టడి చేసి కూడా అరెస్ట్ కావడం జరిగింది అప్పటికే ఆత్మహత్యలు ప్రారంభమైనా వరంగల్లో శివాని మేడం అని చెప్పేసి మనను బోడుపల్లు కిరణ్ ఇండ్రి స్కూల్లో పనిచేసిన శిబిరాల మీరు ఆత్మహత్య జరగానే ఇక మేము ఇంకా మా ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేసి ప్రగతి భవన్ ముట్టడి చేసినాము అరెస్ట్ కావడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ మేము అన్ని రాజకీయ పార్టీలు సపోర్ సపోర్ట్ తీసుకొని కూడా మేము దీన్ని మా ప్రైవేట్ సమస్యలు పరిష్కరించడం కూడా రాజకీయంగా ఒత్తిడి చేసే ప్రయత్నం చేశాం అయినా కూడా ప్రభుత్వం దిగి రాలేదు విద్యాశాఖ ఇల్లు ఇల్లు కూడా మేము ముట్టడి చేయడం జరిగింది విద్యాశాఖ మంత్రి ఇల్లు ముట్టడి చేసినా కూడా ఎప్పుడు వెళ్ళినా కూడా ఆమె కేవలం సీఎం గారి దృష్టి తీసుకెళ్తా అని ఒకటే పదం చెప్పడం తప్ప ఒక మేము విద్యాశాఖ మంత్రి కాదు ఒక డమ్మీ మంత్రి ఆమె చేతులు ఏమీ లేదని కూడా మాకు అర్థమైంది చివరికి ఇక మేము ప్ర మన అసెంబ్లీ కూడా ముట్టడి కూడా ఈ సెప్టెంబర్ పదహారు తేదీ మేము ఇరవై ఒకటి తారీఖు అసెంబ్లీ ముట్టి పెట్టుకున్నాం కానీ అసెంబ్లీ సమావేశం ముందుగానే ముగిస్తే తెలుసుకొని అప్పటికప్పుడు మేము ఒక వంద మంది పైగా మేము వెళ్ళి అసెంబ్లీ ముట్టడి చేసిన జరిగింది అయినా కూడా ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పందన రాలేదు మరి ఇలా ఈరోజు ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం వల్ల ప్రభుత్వం ఆదుకోకపోవడం వల్ల కనీసం మీకు మేము ఉన్నాము ఒక మానసిక స్థైర్యం నింపుతుంది కూడా ఈ ప్రభుత్వానికి చేతులు రావట్లేదు నోరు రావట్లేదు మరి ఈ ప్రభుత్వం ఉందా చనిపోయిందా అనేది కూడా మాకు అర్థంగా పరిస్థితి ఉన్నది మరి సమాజంలో ఉపాధ్యాయులుగా ఉన్నట్టు మేము సమాజ అభివృద్ధి కోసం పనిచేస్తున్న మేము ఈరోజు మొత్తం కూడా ఈ ఉపాధ్యాయులుగా ఉండి ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రం ఎందుకు దాపరించింది తెలంగాణ బిడ్డలో మేము కాదా తెలంగాణ ఉద్యమంలో మేము పని చేయలేదా మరి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో మేము సగజన సమయంలోప్పుడు కూడా జీతాలు లేకుండా ఆ రోడ్ల మీదకి వచ్చి మా యొక్క ఉద్యోగాలు ఉపాధి మొత్తం కూడా కోల్పోయి కూడా మేము ఆ రోజు ఉద్యమం చేసినాం మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి ఉపాధ్యాయులు ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారు కేసీఆర్ గారు తెలంగాణ తెలుగు మహాసభలలో సాష్ట్రాంగ నమస్కారం చేసిన వాళ్ళు గారికి మరి ఇలా ప్రైవేట్ స్కూల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు కేసీఆర్ గారు ఎందుకు కనిపించలే వాళ్ళ మనవడు కానీ వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డలందరూ కూడా ప్రైవేట్ స్కూల్లో చదువుకూడదు ఇప్పుడు ఇలా ప్రజాప్రతినిధుల పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు మరి ఇలా కలిసినా కూడా కనీసం మాకు మీకు భరోసా చేసే ప్రయత్నం చేయట్లేదు ఇలా ఒకవైపు మా ఉపాధి లేకుండా ఈరోజు అడ్డా మీ కూలీల కంటే అద్వానం తయారైపోయింది ఏదైనా ఉపాధికి వెళ్దామంటే కూడా సమాజంలో ఒక చిన్న చూపు చూస్తున్నారు మీరు టీచర్లు మీరు ఎక్కడ పని చేస్తారు మీరు చేయలేరని చెప్పి కూడా మమ్మల్ని పక్క పెట్టడం జరుగుతుంది మరి ఇలాంటి సమయంలో మనం ఏం చేసి బతుకోవాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వం చూసి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా కూడా ఎంతమంది ఎమ్మెల్సీని ఎమ్మెల్యేని ఇప్పటికైనా కూడా ఈ ఆత్మహత్యని నిర్మూలించాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వమే బాధ్యత ఇది ఇది మరు వెంకట గారి ఆత్మహత్య కాదు ఇది ప్రభుత్వ హత్య ఇప్పటికే పదిహేను మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగా మేము మేము భావిస్తున్నాం కాబట్టి ప్రైవేట్ టీచర్లు లోకం అందరూ కూడా మేము కూడై కూర్చున్న ఒకటనేది ప్రభుత్వం ఖచ్చితంగా దిగి రావాలి దిగి రాకపోతే ఇప్పుడైతే ప్రభుత్వం ఏదైతే మనం టీఆర్ఎస్ పార్టీ అయితే రాబోయేటువంటి పట్టబుల ఎలక్షన్లో మేము ఏదో గెలుస్తాం గెలుస్తామని చెప్పి చెప్తున్నారు కదా ఈరోజు మర్రి వెంకట్ గారి మీద చెప్తామని చెప్పి చెప్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ రీజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే మేము కంగనం కట్టుకున్నాం కట్టుకున్నాం ఖచ్చితంగా ఓడిస్తాం ఓడించి బుద్ధి చెప్తాం అంత స్థితికి తెచ్చుకోక ప్రభుత్వం స్పందించి ఇదే చివరి చివరి చావు కావాలి మా అందరి జీవితాల్లో భరోసా నింపి కనీసం నెలకు ఒక పదివేల రూపాయలు వాళ్ళు ప్రభుత్వం నుంచి సాయం అందించాలి అదేవిధంగా మర్రి వెంకట కుటుంబానికి ఒక యాభై లక్షలు ఎక్స్ అదే విధంగా వాళ్ళ ప్రభుత్వం నుంచి ప్రభుత్వంలో వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళకి క్వాలిఫికేషన్ ప్రకారం వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి అదేవిధంగా వాళ్ళు ఇల్లు చూస్తే చాలా దారుణంగా ఉంది చాలా నిరుపేద కుటుంబంలో ఉన్నారు మరి ఇలాంటి వ్యక్తికి కుటుంబానికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చి కూడా ఈ ప్రభుత్వం ఆదుకోవాలి ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు ఇక్కడ ఉన్న ప్రభుత్వం ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి ప్రైవేట్ టీచర్లు ఆదుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉన్నది బాధ్యత ఉంది లేకపోతే మాత్రం రానున్న రోజుల్లో మాత్రం ఈ ప్రభుత్వానికి బొంద పెడతామని కూడా మేము ఈ ప్రైవేట్ టీచర్లు మా యొక్క గర్భశోకం ఈ తల్లి గర్భశోకం ద్వారా కూడా మేము వాళ్ళకి ఒక ప్రైవేట్ టీచర్ల మొత్తం కూడా ఆకలికి మా యొక్క ఇది కల సమస్యలు ఖచ్చితంగా పోరాటం ముద్రితం చేస్తాం మా పోరాటం ఆగదు ఎందుకంటే ఆకలికీకల పోరాటం ఆ పోరాటం ఎంత 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 ఉండదంటే అది భవిష్యత్తులో ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వం చూ చూ చూసే విధంగా ప్రైవేట్ టీచర్ మొత్తం కూడా మేము ముందుకెళ్దాని కూడా మీ ద్వారా మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం రైట్ అట్లాగే మునుగోడు ఎమ్మెల్యే రాజ్ అన్న మీరు కూడా చాలా మందికి సహాయం చేసి చాలా ఆదుకున్నటువంటి